సొంత జిల్లాలోనే వైసీపీ అధినేత జగన్ కు గట్టి షాకులు తగులుతున్నాయి. ఓటమి తర్వాత జగన్ ను కనీసం కలవడానికి సైతం జిల్లా నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో పాటు జగన్ కు బై చెప్పడానికి సిద్ధమవుతున్నారు. దశాబ్దాలుగా వైఎస్ కుటుంబంతో ఉన్న కడప జిల్లాలో వివిధ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్ వైసీపీ వీడి టీడీపీ గూటికి చేరడంతో నగరంలో వలసలు మొదలవుతాయట. ఇంతకీ జగన్ సొంత జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి కడప జిల్లా మొన్నటి వరకు వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో 10కి 10 స్థానాలతో స్విప్ చేసిన వైసీపీకి 2024 ఎన్నికల్లో జగన్ కి సొంత జిల్లా ప్రజలు షాక్ ఇచ్చారు. జిల్లాలో 3 అంటే 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిన వైసీపీ తన ప్రభావం కోల్పోయింది. పులివెందుల నుంచి అధినేత జగన్ తో పాటు బద్వేలు, రాజంపేట నియోజకవర్గాల్లో మాత్రం స్వల్ప మెజారిటీలతో విజయం సాధించింది. 1999 తర్వాత కడప జిల్లాలో టీడీపీ తన పూర్వ వైభవం చూపించగలిగింది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం జిల్లాలో తమ హవా చాటిన వైసీపీ నేతలు ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు. జమ్మలమడుగు దేవగుడి ఆదినారాయణ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన సుధీర్ రెడ్డి ఇప్పటివరకు నియోజకవర్గంలో కనిపించలేదు. కనీసం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోవడంతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. జగన్ జిల్లా పర్యటనకు వచ్చినా కనీసం కలవడానికి కూడా పోటీ చేసిన అభ్యర్థులు ముందుకు రావడం లేదు. దాంతో గత్యంతరం లేని స్థితిలో జగన్ తన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆ క్రమంలో వైఎస్ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండే కడప 25వ డివిజన్ కార్పొరేటర్ సూర్య నారాయణ టీడీపీ కండువా కప్పుకొని జగన్ కి ఊహించని షాక్ ఇచ్చారు. కూటమి పార్టీలు ఓకే అంటే ఇంకొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారంట. మరోవైపు జిల్లాలో ఇప్పటికే వివిధ మున్సిపాలిటీలోని కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు. అలాగే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన బడా ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ కాషాయ కండువా కప్పుకోవాల్సిందని, అయితే టీడీపీ పెద్దలు అభ్యంతరం పెట్టడంతో బీజేపీ అలర్ట్ అయిందంటున్నారు. కడప నగరంలో మెజారిటీ కార్పొరేటర్లు జగన్ పై గుర్రుగా కనిపిస్తున్నారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది కీలక నేతలు మాత్రమే పనులు దక్కించుకొని తమను నిండాముంచారని కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే 20 మంది కార్పొరేటర్లు పార్టీ మారడానికి రెడీగా ఉన్నారంట. మరోవైపు జిల్లాలోని వైసీపీ జెడ్పీటీసీలు కూడా టీడీపీ తలుపులు కొట్టడంతో జగన్ వారితో రాయబారాలు జరుపుతున్నారంట. మొత్తానికి సొంత జిల్లాలోనే జగన్ కు అలాంటి పరిస్థితి దాపురించింది. For more videos like this, subscribe BigTV channel.